ప్రస్తుతం శీతాకాలం కావటంతో దేశవ్యాప్తంగా చలిపులి పంజా విసురుతోంది. ఈ క్రమంలో కొందరు ఉదారతతో అనాథలకు, దివ్యాంగులకు దుప్పట్లు పంచుతూ ఉంటారు. ఈ క్రమంలో డిజిటల్ లిటరసీ మిషన్లో భాగంగా కొందరు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఒక అద్భుతం జరిగింది. వీల్చైర్లో కూర్చుని ఉన్న ఒక దివ్యాంగుడికి ఇద్దరు వ్యక్తులు దుప్పటి ఇచ్చారు. దాన్ని తీసుకున్న ఆ యువకుడు థ్యాంక్స్ చెప్పాడు. వికలాంగుల కోసం చాలా గొప్ప పని చేస్తున్నారని మెచ్చుకున్నాడు. అనంతరం వారికి నమస్కరించి దుప్పటి తీసుకుని ఆ వీల్చైర్ నుంచి లేచి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వీడియోని ఐపీఎస్ ఆఫీసర్ దీపాంశ్ గబ్రా తన ట్విట్టర్ అకౌంట్లో జనవరి 6న ఈ వీడియో పోస్ట్ చేశారు. మాయా దుప్పటి, వీల్చైర్లో ఉన్న వ్యక్తి దాన్ని పొందిన వెంటనే నడుస్తూ వెళ్లాడు అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవటంతో వైరల్ అయిపోయింది. వేలాది మంది నెటిజన్లు లైక్స్ చేస్తూ షేర్ చేస్తున్నారు. రకరకాలుగా స్పందిస్తూ దీనిపై దర్యాప్తు జరపాలని కోరుతున్నారు. కొందరు అల్లావుద్దీన్ దుప్పటి అంటే మరికొందరు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుల్ని ఇలా అనర్హులకు ఇస్తూ మోసాలు చేస్తున్నారు అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. నిజానికి ఆ వ్యక్తి దివ్యాంగుడే, కాని పూర్తిగా వీల్చైర్లో ఉండేంత దివ్యాంగుడు కాదు. అతనికి 40% లోకోమోటర్ డిజిబిలిటీ ఉన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి అతని దగ్గర కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్ కూడా ఉంది. అయితే దుప్పటి ఇచ్చే సమయంలో ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యుడు వీల్చైర్లో కూర్చోమని సూచించటం వల్ల తాను వీల్చైర్లో కూర్చున్నానని ఆ వ్యక్తి తెలిపాడు. తనకు వీల్చైర్ అవసరం లేదని తాను నడవగలనని తెలిపాడు.